మనం కాజు నిమ్మక కూడా వేసుకుంటున్నాము నేను దీనికి ఒక నాలుగు చపాతీలు చేసి పెట్టుకున్నాను కొంచెం నూనె తీసుకొని నూనెల మైదా పిండి కలుపుకున్నాను అతకపోకుండా ఉండనికి అన్ని ఒకదాని ఇంకొకటి వేసుకుంటాం మనం అందుకు అన్ని విధంగా పెట్టుకోవాలి ఈ విధంగానే నూనె తీసుకోవాలి మధ్యలో అది కలిపింది మొత్తం నాలుగు లేయర్స్ పెట్టిన నాలుగు చపాతీలు చేసి ఇప్పుడు ఇవన్నీ సమానం అనుకొని ఇప్పుడు దీన్ని కొంచెం మెల్లగా యాడ్ చేయాలి ఎక్కువ ప్రెస్ చేయొద్దు అతకపోతాయి ఇప్పుడు మనము ఇలాంటిది ఒక మూత తీసుకొని దీంతోనే ఇట్లా కడిగేసుకోవాలి ఇవన్నీ చిన్నగా ఇట్లా అన్ని విధంగా కడిగేసుకుందాం అన్ని విధంగా కడిగేసుకున్నండి కాజులాగా ఇప్పుడు నూనె పెట్టుకున్నా పొయ్యి మీద నూనె వేడైంది వేసుకుందాం ఇందులో ఇప్పుడు అన్నీ ఈ విధంగా కాల్చుకుందామండి ఈ విధంగా మళ్ళీ వేసుకుంటా మళ్ళీ ఫ్రై చేసుకుందాము తీసుకుందామండి అయిని కాజు నిమ్మక కూడా అయిందండి చేసుకున్నాను మంచి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి మనం ఉంచుకుంటే రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ చేసి డబ్బలు పోసి చిన్నపిల్లలకి స్కూల్ నుండి రాగానే వాళ్ళకు ప్లేట్లను గిన్నెలను వేసి ఇస్తే తినుకుంటూ ఉంటారు సతాయించకుండా ఉంటారు